Welcome to City Life News Channel, myself with Ima Singh. On the occasion of 72 Republic Day, the Kriya Sangh Society celebrated by serving humanity. They have distributed 300 blankets, pillows and bedsheets to the patients come from far away from the houses. With their children at Nilofor Hospital and roadside, people sleeping in chilling weather with Team Bikshapathi, Rajesh, Balu, Srinu, Zubair, Ishaq, Pasha and Razzaq. సొసైటీ రసల్పురా నుంచి 9x ఆర్గనైజేషన్ అండర్లో ఈరోజు 300 బెడ్షీట్లు నీలోఫర్ హాస్పిటల్లో పంచడం జరిగింది. కావున డిస్టిక్లో నుంచి వచ్చిన ప్రతి నిరుపేద బాధితులకు మేము బెడ్షీట్లు పంచడం జరిగింది. దుప్పట్లు, బెడ్షీట్లు, మెత్తలు పంచడం జరిగింది. 300 బెడ్షీట్లు పంచడం జరిగింది. హాస్పిటల్ అన్ని కాకుండా మళ్ళీ వేరే హాస్పిటల్ కూడా వెళ్తుంటారా? అన్న, రెగ్యులర్గా మేము ఆల్రెడీ చేస్తూనే ఉంటాం. అన్న, స్ట్రీట్ మీద పండుకునే వాళ్ళకి ఇస్తున్నాము, నిరుపేదలకి ఎవరన్నా ఉంటే హట్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నాము, గుడిసెలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాము, రోడ్స్ మీద పడుకునే వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మేము 31st డిసెంబర్ నైట్ కూడా పంచడం జరిగింది నీలాఫర్లోనే. ఓకే సార్, ఇవాళ కంప్లీట్గా ఓల్డ్ బ్లాక్ కంప్లీట్గా 6 బ్లాక్స్ మేము పంచడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ న్యూ బ్లాక్లో కూడా కంప్లీట్ 4 బ్లాక్స్ పంచడం జరుగుతుంది సార్. సార్, కోవిడ్లో కూడా మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్లస్ అదే కాకుండా అది సీజనల్గా ఏదన్నా పబ్లిక్ నీడి పీపుల్ ఉన్న వాళ్ళకి మేము సర్వీస్ చేయడం జరుగుతుంది. అవును సార్, మీకు ఎలా అనిపిస్తుంది అంటే? ఉత్సాహంగా అనిపిస్తుంది సార్. మాకు సహకరిస్తున్న దాతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. వాళ్ళ సహకారంతో మేము కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి ఆస్కారం చెప్తున్నాం సార్. అంటే మీరు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యూత్లో ఉన్న పిల్లలకి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏమును సార్, అందరం కూడా సొసైటీకి కూడా కొంచెం టైం ఇస్తే మనము సర్వీస్ చేయొచ్చు సార్. ఎందుకంటే ఇవాళ రేపు బిజీ లైఫ్లో అందరూ డొనేట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తారు, కానీ సర్వీస్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. కానీ సర్వీస్ చేయడానికి యూత్ ముందుకు వచ్చి సర్వీస్ చేస్తే ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి మనం సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. నయీమ్ గారు రాలేదు? అవును సార్, నయీమ్ సార్ రాకున్నా కానీ కూడా టీంలో ఉన్న వాళ్ళం అందరం కూడా టీం వర్క్ చేసుకుంటాం సార్. అదేం ప్రాబ్లం లేదు సార్, లేకున్నా కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని కంప్లీట్ చేసాం సార్. నా పేరు రాజేష్ అండి. ఆ రోడ్ల మీద వండుకునే దుస్థితి చూడలేక మా సొసైటీ నుంచి వెళ్ళి దాతలం పట్టుకొని మా క్రియా సంఘం నుంచి వెళ్ళి వర్క్ చేసుకుంటా 31st డిసెంబర్ కూడా చేసినాము. అంతకంటే కోవిడ్ టైంలో చూసినాము, జనవరి 1 కూడా చేసినాము. ఇవన్నీ రోడ్ మీద ఉన్న వాళ్ళకు ఇప్పుడు ప్యారడైస్, పంజగుట్ట అండ్ ఇక్కడ నీలఫర్ కాడ కూడా, ఇక్కడ హనుమాన్ టెంపుల్ గల్లీ ఈ లైన్లో కూడా రోడ్డు మీద పడుకునే వాళ్ళకు ఖచ్చితంగా మేమే స్వయంగా వెళ్ళి వాళ్ళకు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అంటే ఏమన్నా కూడా మీకు కోవిడ్ నుంచి బస్తీలలో చాలా మటుకు ఇండ్లు మునిగిపోయి ఉంటే కూడా వాళ్ళకి బిల్కుల్ తినడానికి కూడా తిండి లేకుండే అటువంటి కూడా రేషన్ కిట్లు ఇచ్చినాము. కమ్సేకమ్ 2000 కిట్లు ఇచ్చినాం మేము. అంటే క్రియాసంఘ సొసైటీ నుంచి 2000 కిట్లు ఇచ్చినాము. అందులో చాలా మటుకు యూత్ కూడా మనకు పనిచేశారు.
మా టీం మొత్తం మేము సహకరించుకొని నయమన్న ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరుగుతుంది.